ఇంజక్షన్లు అవి ఇవ్వద్దన్నారు మీరు. మేము చొరవ తీసుకుని ఏం చేయడానికి వీలు లేకుండా ఉంది. అందరిలాగే మనం ఇంజక్షన్లు షాక్ ట్రీట్మెంట్లు ఇస్తే ఇక మనం అనుకున్న కొత్త పద్ధతిలో విశేషమే ఉంది. ఈ అక్యూట్ మేనియా తీవ్రమైన మతి చలనాన్ని అవన్నీ ఏమీ అవసరం లేకుండానే బాగు చేయాలని కదా మనం అనుకుంది. ముందు ఈ మతి చలనానికి గల కారణం ఏమిటో తెలుసుకొని దాన్ని తొలగించాలి. ఆ మనసుకు తగిలిన గాయాన్ని మాన్పాలి. అయితే ప్రస్తుతం రూమ్ నంబర్ 24 లో ఉన్న భాస్కర్ రావు గారి పెట్టికి కారణం తెలుపుతారా? ఆయన ప్రేమించిన వ్యక్తి ఆయన్ను తిరస్కరించి ఆయన మనసు గాయపడింది. మళ్ళీ ఆ ప్రేమతోనే ఆ గాయాన్ని మాన్పాలి. అది సాధ్యమా అని చికిత్స చేసేప్పుడు అలాంటి అనుమానాలకి తావుండప్పుడు మన నర్స్ సిస్టర్ పద్మ ప్రత్యేకించి విదేశాల్లో ట్రైనింగ్ అయి వచ్చింది. అది నా కొత్త పద్ధతి రైటేనని ఆమె నిరూపించగలదనే నా విశ్వాసం. అదేమిటి వాళ్ళకి ఇప్పుడే అన్నం తిరిపి చూస్తున్నాను. వాళ్ళందరికీ కడుపుకుండా ఎవరు అడవడం అది నీ నంబర్ తీసుకున్నావు కదా. నువ్వు దారసం లెక్కలకాయతో నువ్వు జాతర మాట్లాడతావు కదా బోలతో నిన్న మన కదా సిస్టర్ నీకు చదవడం రాదా? అలా పట్టుంటే తలకందులు కాదు. అయితే చదువు
మానవుడు దేవునితో సమానమని మహర్షులు అన్నారు. దేవుడు అంటే గాడ్ ఇస్ నాట్ పటింగ్ ఫ్లాట్ మీ ముసలి మధ్య పత్రిక మెసేజ్. అందని పళ్ళు పుల్లనా అంటారు. ఈ అందని పళ్ళు చూసిస్తారు ఎంత తిలిగా ఉన్నాయో. చాలా బాగున్నాయి. మీ నెంబర్ పిలుస్తున్నారు. ఉన్న పళ్ళు నేను చూస్తూ ఉంటానుగా. సిస్టర్ ఆగండి ఆగండి, నా మాట వినండి. మీకు దండం పెడతాను. సోదరు సోదరి మనులారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా దేశం కోసం నడుం కట్టాను. కళ్ళు తెరవక ముందే ప్రజాసేవ కోసం కంకణం కట్టాను. ఈ రత్నాలలో ప్రవహించేది రక్తం కాదు దేశభక్తి. నాకు మొట్టబట్టింది జావ కాదు ప్రజాసేవ. నా వంటి ఇటువంటి దేశభక్తుడు నూటికొక్కడు కోటికొక్కడు లేడు రన్న. ఓరన్న మగవాడు తిరక్క చెడతాడు, ఆడ తిరిగి చెడుతుంది అన్నారు పెద్దలు. కానీ నేను మగవాడినే గనక మీ అందరి ఓట్ల కోసం తిరిగి ఓటుకు 200 చప్పున ఇచ్చి బాగుపడదామని వచ్చా. కానీ ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు. సిస్టర్ సిస్టర్, నీవు నిజంగా నా ఓటు మీకే వేశాను. మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. నా తల్లి నా తల్లి ఎంత చల్లని కబురు చెప్తా. పోలా 3 ట్రిప్పులు చేయను పోలా మోసాలరావు గారికి. పోయింది భాస్కర్, పీడకల మాయమైపోయింది. నిన్ను పీడించే కథ మాసిపోయింది భాస్కర్. Yeah.
బాధ నేనే నా కళ నీవే అని నీవున్నది విన్నాను అది నిమ్మనని నేను కలలో ఉన్నాను అని నీవున్నది విన్నాను అద్భుతంగా అమరగా ఈ పాట ఎవరు రాశారో కానీ ఏ త్వరలు బాగాలేదు కానీ ప్రకాశం మిస్ లక్ష్మి ఎంత కమ్మగా పాడారు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి మీ నోటెంత పలికిందంటే నమ్మండి వీరు నా పేరు లక్ష్మీపతి అయితే నన్ను గురించి మీరు ఇంకా వినలేదన్నమాట ఓ విన్నాం వెనకే వినకుండా ఎలా ఉండగలుగుతారులేండి దేశంలో మన పేరు మారుమ్రోగిపోతుంది కళ కోసం జీవితం అంకితం చేశాం సొంతంగా నాటకాలు రాసి ఆడిస్తున్నాం అందరూ ఎక్కడున్నా ఆరాధిస్తున్నారు ఈ కోకిలి గాత్రం మన కంపెనీలోకి వస్తే బాగుపడ్డట్టే మొదట అందరూ ఇలా అన్నవాళ్ళే మిస్ లక్ష్మి మీ గానం అద్భుతం పరమాద్భుతం ఏమ్మా మనం వెళదామా డబ్బు తీసుకున్నావా నాన్నా తీసుకున్నాను తీసుకున్నాను ఏమిటేమిటి మీరు వీరి నాన్నగారా లోకానికి ఒక అమూల్యమైన రత్నాన్ని ప్రసాదించారండి రండి మా కారులో వెళ్దాం వద్దులేండి కాదంటానికి వీలేదు ఈ లక్ష్మీపతి కంఠంలో ప్రాణం ఉండగా కళాకారులు కాలు కింద పెట్టడమే వీల్లేదు దయచేయండి రామ్మా వెళదాం మీరు వెళ్ళచ్చు నాకు పైన ఉంది రామ్మా కొంచెం తిక్కున్నట్లుంది కొంచెం మొన్న రేడియో స్టేషన్ లో కనిపించాడే ఆ లక్ష్మీపతి ఎలా నువ్వు చదివావా అతని నాటకాలు కూడా చదవమన్నావు ఏదో చెత్త పరుగుతుంటాడు చిత్తశుద్ధి లేని మనిషి మనిషి అలాంటి వాడైతే మనకి మహామహా కవుల్నే అంటారు అట్లా మనకు కావాల్సింది వాళ్ళ రచనలు ఈ నాటకం మాత్రం చాలా బాగా రాశారు బరువును పరిగెత్తినా చకచక నడిచినా అది అంతదా కావాల్సింది ఆ నడకలో అందం ఒద్దిక సొంపు ఉండాలి నువ్వు నడుస్తుంటే తొనికిసలాడుతుంది అట్లా పాడేప్పుడు నీ కంఠస్వరంలో తిరుగుతాయే వంపులు అట్లా అంతేకాదు కథా వస్తువు కూడా నీలా పవిత్రంగా ఎక్కడ బయలుదేరినా ఇక్కడికి రాసినాను ఇంకెక్కడికి వెళ్ళగలను లక్ష్మి నా ఆశలకు ఆశయాలకు గమ్యస్థానం నీవి నీవు లేకపోతే నేనే లేదు నా అన్ని ముత్యాలు నేను అన్ని ముత్యాలు అందరికీ అచ్చిరావేమో ఆ సందేహం నాకు లేదు నువ్వు నా చేయి పట్టుకుని నా సరస్సును నిలబెట్టి నేను నీ చేయి పట్టుకోవడం ఏంటో పిచ్చాడా ఆడది మగాడి చేయి పట్టుకుందా ఈ భారతదేశంలో ఎప్పుడైనా పాణిగ్రహణం చేసేది మగవాడు సరే నేనే చేస్తాను ఆ పాణిగ్రహణం నువ్వే నా దానవైతే ఎన్ని ఇబ్బందులైనా ఇక్కట్లైనా ఎదుర్కోవడానికి సిద్ధమే లక్ష్మి నేను నా లక్ష్మి కోసం ఏ త్యాగం చేయమన్నా చేస్తాను అమ్మో త్యాగం అంటేనే భయం నాకు సింహాసనం వదులుకుంటానండి రాజు నాకెందుకు అంతేనా లక్ష్మి
ఇదేనా నీ జవాబు? ఏమయ్యా పవక విశేఖర, కళ్యాణ కళ్ళలో నీళ్ళు తిరిగినట్టున్నాయి, కవిత్వం చెప్తున్నారా ఏమిటి? లేదు నాన్న, ఊరికే ఇలా కవ్వించానా లేదా అలా కన్నీటి తిరిగినాయి. కవులకు మగసిరి కన్నీరే అనేవారు మా బందర్ కలెక్టర్ గారు. చంపేస్తారు సిస్టర్. పద్మా ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీకు సంజాషి తర్వాత చెప్తాను. మీకేం భయం లేదు సిస్టర్? అవును నేను పద్మ. పదండి మన ఇంటికి పోదు. కన్నీరెందుకు? ఆ రాక్షసులు వస్తేనే పట్టుబడనుగా తెగేస్తాను. పద్మ నేనుండగా నీకు భయం ఎందుకు? లేదు భాస్కర్, ఇంకేం భయం లేదు. నువ్వు నిశ్చింతగా నిద్రపో. పద్మ వద్దు, వెళ్ళొద్దు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. మళ్ళీ పీడకలు వస్తుందేమో, వాళ్ళు వస్తే నన్ను పట్టుకుంటే వద్దు పద్మ, వెళ్ళొద్దు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు పద్మ, వెళ్ళొద్దు. లేదు లేదు, నిన్నెన్నడూ వదిలిపెట్టు.
గుర్తులేని ప్రేమ నాదిగా ఆనంద జ్యోతి వీలుగా ముందే మేల్కొన్నాడు. పద్మాన్ని చూస్తుంది భాస్కరుడికి ఎప్పుడూ మెలకు. మందు తర్వాత విందన్నారుగా. విందు మీరు చేయాలి పద్మ. నిన్ను చూస్తుంటే అన్నీ మర్చిపోతూ నన్నే మర్చిపోతూ ఈ మరుపు ఎల్లకాలం ఉంటే ఏం చేయాలి. మురిసిపోవాలి భాస్కర్. చక్కని చిరునవ్వు చల్లని చూపు పద్మ. అదృష్టం కొద్దీ దొరికింది ఈ ఔషధం. జన్మంతా సేవించాల్సింది కాదంటావా? కాదంటే మానతారా? మానటం మనతరమా. పద్మ కోసం కాకపోతే భాస్కరుడు ఈ లోకం వైపు తొంగి చూస్తాడా? ఏ ముప్పు చాటును శాశ్వతంగా మాయిస్తాడు. కాడా పద్మ కాంతారా బా.
నిద్రపోయిందనుకున్నాను. నిద్రపోయిన తెలియేటికి ఎందుకు ప్రభు ఈ రొదలు? అంతవరకు పంజరంలో ఉన్న చిలకలా గిలగిలలాడిన తాను అతని సన్నిధిలోకి వెళ్ళగానే చెక్కలు విప్పి ఎగిరే పక్షిలా కిలకిలలాడిపోతాను ఎందుకను? నా మనసు నాకే అంత చిక్కటం లేదు. ఇది ఆనందమా ఆవేదన ప్రభు? మర్యాద మర్యాదగా మా ఇంటికి తీసుకువెళ్దామని. తీసుకువెళ్ళి మా అమ్మకు నాన్నకు కొడంతు ముక్కిద్దామని. కలగంటున్నారా? ఇదంతా కలెలా అవుతుంది? నన్ను చల్లగా చూసి చిరునవ్వులతో ఆదరించిన సుందరి నా కోరిక నిరాకరిస్తుందా? నాకు ఆ ధైర్యం లేదు. మా పద్మ పెళ్లి కూతురై నాతో వచ్చేస్తుంది, నాకు తోడుగా నీడగా మెలుగుతుంది. పద్మ మా ఊరిలో కనుచూపు మేర వరకు మా చేలి. ఆ చేలలో ఏమూనో ఒక చక్కని కుటీరం నిర్మించుకుని రకరకాల పువ్వుల నడుము విరగూసిన జాజి పందిరి క్రింద వెన్నెలలు నీ సరసన కూర్చుని యుగం ఒక క్షణంలాగా గడుపుతాను. ఏమంటావు పద్మ? కళాలు గారు పిలుస్తున్నారు. బహుశా మీ విషయమే వెళ్తుంది. మనం ఎలా ఉన్నామని చెప్తాం? పెళ్లి కొడుకులా ఉన్నారని. నువ్వు భాస్కర్ రావు గారిని అలా షాక్ ట్రీట్మెంట్ తీసుకెళ్లిపోయినందుకు డాక్టర్ రావు చాలా చిన్నపుచ్చుకున్నారు పద్మ. మీరా ఊళ్ళో లేరు. ఆ సమయంలో నాకేం చేయాలో తోచలేదు. నిజమే అనుకో, అయినా నువ్వు ఆ సంగతి డాక్టర్ రావుకు నచ్చ చెప్పవలసింది. ఆయన నీ పైఅధికారన్న మాట మర్చిపోకూడదు. ఎనీవే నీ పేషెంట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? మర్చిపోతా సార్. భాస్కర్ రావు గారికి నేనంటే సంపూర్ణ విశ్వాసం కుదిరింది. తన క్షేమ సమాచారాన్ని పట్టించుకునేందుకు నేను ఒకదాన్ని ఉన్నానన్న ఆత్మవిశ్వాసమూ కలిగింది. నువ్వు ఈ ప్రేమాభినయాన్ని ఇంకా కొనసాగి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు నువ్వు ఈ నటనను మానకూడదు. అభినయమా? నటన? పద్మ, భాస్కర్ రావు గారు తప్పక కోలుకుంటారు సార్. మీ కొత్త పద్ధతి సరైనదేనని త్వరలోనే రుజువు అవుతుంది. థ్యాంక్ యూ. భాస్కర్ రావు గారిని రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. ఇవాళ కాస్త బయటికి తీసుకెళ్లి అటు ఇటు తిప్పిరమ్మన్నారు. అందుకా ఈ అలంకారం? అయితే ఇంకే అటు నుంచి అటు దగ్గరకు వచ్చేసండి. వారు ఒప్పుకోవద్దు. వారు ఎవరా? వారు ఓహో పాకాన పడ్డదన్న మాట. నేనేమన్నానమ్మా? మీరడిగితే వారు మీర జాలగలరా మీ అన్నది అన్నాను. అంతే ఉండు, నీ పని చెప్తాను. మెడిసిపోతది నేను
చెంగునాల మీద మిడిసిపోతది నేను చిన్నవాడు ఎదరైతే మరచిపోతావు నేను కాదంటావా కాదంటావా చిన్నదా నా నీవు కాదంటావా చిన్నదా వల్లా మాలిన మమత కమ్మ చెమ్మెరలాగా వల్ల మాలిన మమత కమ్మ చెమ్మెరలాగా కమ్ముకున్నది నిన్ను చిన్నదానా సమ్మాతైన వాడు సరసనే ఉన్నాడు పల్లకుంటావేలే చిన్నదానా నీవు పల్లకుంటావేలే చిన్నదానా సందేశం ఎందుకు వచ్చింది నిజమే నిజమా నాతో చెప్పడైనా లేదే లక్ష్మి నువ్వు నన్ను అడిగినప్పుడు చెప్పడానికి ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది వచ్చి ఆ నాటకం చూడు హాల్ అంతా ఈ లక్ష్మిని చూచి చప్పట్లు కొట్టి ఆకాశానికి ఎత్తే ఇప్పుడు అప్పుడు అడుగు లక్ష్మి మనం అనుకున్న మాటలన్నీ మర్చిపోయావా మన ఆదర్శాలన్నీ అడుగంటిపోయినట్టేనా నువ్వు ఆ లక్ష్మీపతి గారితో కలిసిమెలిసి తిరుగుతావా ఆ చందాడు నాటకంలో వేషం వేస్తావా ప్రకాశం తెలియని మనిషిని గురించి అలా తేలిగ్గా మాట్లాడడం మంచిది కాదు నాటకం బాగుంది నాకు నచ్చింది ఈ వేషంతో నేను రాణిస్తానన్న నమ్మకం ఉంది నాకు అనవసరపు ఆలోచనలతోనూ అనుమానాలతోనూ బుర్ర చెడగొట్టుకోక నువ్వు కూడా వచ్చే ఆ నాటకం చూడు ఇదిగో కాంప్లిమెంటరీ అందానికి అందము నేనే జీవనమక రంధము నేనే అందానికి అందము నేనే జీవనమక రంధము నేనే తీరకు పువ్వును నేనే పువ్వుకు తావిని నేనే తీరకు పువ్వును నేనే పువ్వుకు తావిని నేనే ధరణి అమరధామమై ఆనందము నేనే అందానికి అందము నేనే జీవనమక రంధము నేనే
ఇందాక మీరు చూసిన ఐటెం ఉంది. ఇంతగా అనుభవించి ఆనందించినందుకు నేనెంతో కృతజ్ఞను. ఇక ఇప్పుడు మీరు చూడబోయేది కుమారి లక్ష్మిని. లక్ష్మి నా డిస్కవర్. ఓ మోడరన్ మిస్ లేమ అందాల బొమ్మ ఒయ్యారి భామ నా లక్ష్మిని. సకల కళల సరస్వతిని చేసి నా కళాకేంద్రం ద్వారా మీకందరికీ పరిచయం చేస్తూ నన్ను నేనే ధన్యుడిగా భావిస్తున్నాను. అదిగో లక్ష్మి.
బండికి టైం అవుతోంది. వస్తాం తల్లి. పద్మ భాస్కర్ చెప్పవలసినవెన్నో ఉన్నాయి, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎలా ముగించాలో తెలియక తెగమక పడుతున్నాను. నాకన్నీ తెలుసు పద్మ. హలో హలో, వెళ్ళొస్తామండి పెద్ద డాక్టర్ గారు. మీరు చేసిన ఉపకారానికి మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మా ధర్మాన్ని మేము నెరవేర్చాం నారాయణరావు గారు. మీ అబ్బాయి కోలుకున్నాడని మీరెంత సంతోషిస్తున్నారు అంతకు రెట్టింపుగా మేము సంబరపడుతున్నాం. మిస్టర్ భాస్కర్ సార్, మీరు మంత్లీ చెకప్ కి నెల నెల ఇక్కడికి రావటం మర్చిపోద్దండి. అలాగేనండి. సెలవు పద్మ. పద్మ నాలాగా కాంప్లిమెంట్స్ కోసం గేలం వేసే మనిషి కాదు. ఇక్కడ ఎందరూ అందరూ ఆమె బిడ్డలు. మరి ఇంతమంది సముదాయించే తల్లికి తీరిక ఎక్కడ ఉంటుంది? రండి రండి. ర్పించిన తర్వాత మళ్ళీ ఇంకొకరి మీద అనురాగం ఉన్నట్లు నటించడమైనా ఎలా ప్రభు? మనస్సుని పణంగా పెట్టి కపట నాటకం ఆడటం ఎలా? నన్ను నేను మోసం చేసుకోలేక కల్లల్ గారి ఆజ్ఞకు ఎదురాడి నా వల్ల కాదని చెప్పాను. నా సేవా ధర్మాన్ని మరచాను. ఈ దీనిని మన్నించు ప్రభు.
May I come in, sir? Yes, come in. పద్మకి నీకు బాగా స్నేహమటగా కూర్చో. నీకు ఆ భాస్కర్ రావు కేసు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చేరిన ప్రకాశరావు కేసు కూడా అలాగే, అతన్ని కూడా అలాగే బాగు చేయాలి. నేనా సార్? ఏ, నీ మీద నీకు ఆ పాటి ఆత్మవిశ్వాసం లేదు? అది కాదండి. అయితే ఈ రోగితో వ్యవహరించేప్పుడు నువ్వెప్పుడు ఒక సంగతి గుర్తుంచుకో, ఇతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. తన హృదయాన్ని ఆ అమ్మాయికి అర్పించేశాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని అవమానించింది, తిరస్కరించింది, పదే పదే అతని హృదయాన్ని గాయపరిచింది. నువ్వు ఇప్పుడు అతని హృదయం మీద నుంచి ఆ అమ్మాయి ముద్రని చెరిపివేయాలి. నీ ప్రేమతో ఆ గాయాన్ని మాన్పాలి, అతని హృదయాన్ని మళ్లీ యథాతథం చేయాలి. నీ అభినయము నటన ఎంత కన్విన్సింగ్ గా ఉంటే అంత త్వరగా అతను కోలుకుంటాడు. డూ యువర్ బెస్ట్. గుడ్ లక్. దొంగెత్తులన్నీ నాకు తెలుసు. రండి, మన డాక్టర్ని ఎత్తుకుని వస్తాను. నేను కూడా వస్తాను రా. అమ్మని పిచ్చోళ్ళ గురించి లెక్కేటేస్తారు. ఎవరైనా వచ్చి మాట్లాడిస్తే మాట్లాడించుకో, ఎవరిన పలకరిస్తే జవాబు చెప్పుకోండి. మా నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ డాక్టర్ అయితే వైద్యుడు గారు. వైద్యుడు అంటే స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. పేషెంట్స్ కమ్ ఆన్. నేను మా అబ్బాయి కోసం అండి. మీ అబ్బాయా? అయ్యను అయ్యను లోనికి వెళ్ళాడు. ఏంటి
చూసే ఇదిగో పంకిపోతుంది. ఎవరు నువ్వు? నేను కొత్త పేషెంట్. మొహం చూసి తెలియదులా. ఏమిటిది? ఆపరేషన్ అంటండి. చాలా డేంజరస్ గా ఉంది వ్యవహారం. జేబులో ఉన్నాయండి బయటది. నర్స్ నేను మా అల్లుడు. ఓ నీకు ఒక అల్లుడు కూడా ఉన్నాడు. సరే సరే మా అబ్బాయి అండి. మీ అబ్బాయా? సరే సరే నడు నడు. కూర్చో. నాకేం లేదండి. ఏరియా చొక్క గుండెలు ఇప్పు. ఇప్పటానికి ఉందండి. ఆపరేషన్ అంటూ మొత్తం తినేశారు. నాకు కదండి జబ్బు. మా అబ్బాయి దొరుకుతారు. హలో గుడ్ మార్నింగ్. మీరెవరు? సరే ఈ కొత్త పేషెంట్. నేను రోగిని కాదండి బాబు. నన్ను కాస్త మాట్లాడనివ్వండి. డాక్టర్ ఆయన మాట్లాడనివ్వండి. నా పేరు రామయ్య అండి. నన్ను ఇక్కడ పెద్ద డాక్టర్ గారు పిలవనం పేరు. ఓ ఎస్, మీరు ప్రకాశ్రావు గారి నాన్నగారు కదా? అవును బాబు. కూర్చోండి బాబు. మా వాడికి ఎలా ఉందండి? మీ వాడికి ఏమీ భయం లేదు. సరే ఇప్పుడు వీల్లేదు. కొంచెం మనసు కుదుట పండేయండి. అలాగే బాబు, సెలవు తీసుకుంటాను. ఇవేంటి? నావేనండి బాబు. వస్తాను బాబు. డాక్టర్ యు కెన్ గో. ఇదంతా ఎలా జరిగింది? హాస్టల్కి వచ్చిన విజిటర్స్ ని పేషెంట్స్ ఇలా నానా అవస్థలు పెడుతూ ఉంటే ఈ సంస్థ పేరు ఏం కావాలని? వెరీ సారీ సార్. ఆ మాట అన్నంత మాత్రాన మీరు చేసిన తప్పులన్నీ ఒప్పులు కావుగా. వెళ్ళండి. ఇలాంటివి ఇంకెన్నడూ రిపీట్ కాకుండా చూడండి. ఎందుకు నువ్వు మాటి మాటికి నా గదిలోకి వస్తావు? ఇక ముందెప్పుడు పిలవండి రావద్దు. ఇంకా నయం, మీరు పిలవకపోతే? నేను పిలవను, నా ఇష్టం. సరే బాబు, పిలవద్దు. ఏమిటట్లా చూస్తారు? ఇదే రొట్టికి వెన్న పూస్తే కత్తి. నిన్ను ఇక్కడికి లక్ష్మి పంపించింది. వదలండి వదలండి ప్రకాష్ గారు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? వెళ్ళి నీ లక్ష్మితో మొరబెట్టుకో. పో. ఇక ఇతని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. ఇంత పూర్వం ఇచ్చిన ఇంజక్షన్ రిపీట్ చేయండి. ఈ స్థితిలోనా? అంతకన్నా గత్యంతరం ఏముంది? తర్వాత రియాక్షన్ నాకు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పద్మా. నేను పని మీద బయటికి వెళ్తున్నాను. బహుశా ఎల్లుండి వరకు తిరిగి రావడానికి వీలుండదు. రేపు భాస్కర్ రావు గారి మంత్రి చెకప్ ఉంది, వస్తాడు. పరీక్ష చేసి పంపుతావా? ఓ అలాగే సార్. థ్యాంక్ యూ. హృదయాధినాథ
ఇవాళ నేను తానంగా ఎందుకున్నానో తెలుసా? అందుకే పారుస్తున్నారు. వచ్చేసారా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా. నమస్తే. పద్మావతీదేవి గారు మీరేనా? భాస్కర్ గారు పంపారు నన్ను. ఏరి ఎక్కడున్నారా? వారు రాలేదు. ఇంకెప్పుడు తాగనంటే ఇస్తా. ఒట్టు సిస్టర్, ఇంకెప్పుడు తాగను, ప్రామిస్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా మంచిదండి. మా సిస్టర్ చాలా మంచిది. ఇదేంటి చుక్కబట్టు? పొడిపించు మామ, నాకు పట్టు చీర కొనిపెట్టు మామ. మామ పొగబండి మీద నన్ను మామ, పట్నవాసం చేసుకెళ్ళు మామ. మామ తీసుకెళ్ళు మామ, మామ తీసుకెళ్ళు మామ, మామ మామ తీసుకెళ్ళు. తప్పు కదా? ఇదిగో అర్థం చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు కదా. నా బాబు తినవే తినమ్మా, తినవు. అదిగో కాకి, కాకితో పోతుందమ్మా. కాకి ఈ ఒక్క ముద్ద తినవు. ఇదిగో ఇదిగో నా బాబుని చూడు, నా బంగారు బాబుని చూడు. నీ బిడ్డ బంగారు బొమ్మ చూడు, ఎంత చక్కగా నవ్వుతున్నాడు. ఆవుతున్నాడు మధ్య పెట్టు వద్దు వద్దు. అయినవారు నా
నెలనివి గుణముల సరసివి ప్రణయ విలాసివి సిస్టర్ అయిన వారు నాకెవరు ఓహో విను మిస్టర్ పార్వతి కొరకై దేవదా సంతులేని ప్రేమల మునిగెను చూశావు మత్తు కోసమని చిత్తుగా తాగి ఆహుతి కాడా ఆహా అంతే కాదా మిస్టర్ ఓ మిస్టర్ అయిన వారు నాకెవరు ఓహో విను సిస్టర్ దయగల జననివి గుణముల సరసివి ప్రణయ విలాసివి సిస్టర్ ప్రియతతులెవరును మిము వల్ల చితి మన్ని ప్రియులకు చెప్పలేర్ చెప్పలేర్ సార్ సార్ ఆడవార్ చీరలు రవికెలు నగలని గొనుగుచు తికమక పెడుదురు చాల్సా చీరలు రవికెలు నగలని గొనుగుచు తికమక పెడుదురు చాల్సాల్ ఇక తాల్ ఓ మిస్టర్ అయిన వారు నాకెవరు ఓహో విను సిస్టర్ దయగల జననివి గుణముల సరసివి ప్రణయ విలాసివి సిస్టర్ చింతలకు మూలమని అంతా తెలిసియును సిగ్గుమాలి తాగినను ఔరా ఆకలికి పాలు లేక అల్లాడు శిశువుల రోదన వినలేను ఆహా అయిన వారు నాకెవరు ఈ ప్రకాశం కేసు మనం అనుకున్న పద్ధతిలో బాగు చేయగలమనే నమ్మకం కలగడం లేదు ఎస్ ది పేషెంట్ ఈజ్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్ డెత్ త్రూ ఎగ్జాస్ట్ ఇట్లాగే ఇంకొంతకాలం పోతే అతని ప్రాణాలపైన ఆశ్చర్యపడవలసిన పని లేదు ఈ కేసు ఫెయిల్ అయితే ఇక ఈ థెరపీ అభివృద్ధి చేయడం సాధ్యం కాదు నా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మ్యాటన్ ప్రకాశ్రావు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అట్లాగే ఉంది సార్ ఐ సీ కృష్ణవేణి గురించి నీ అభిప్రాయం ఏమిటి పాపం ఆ అమ్మాయిది ఏమీ లోపం లేదండి సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంది కానీ కృష్ణవేణికి బదులు పద్మ ఉంటే పద్మకు ఒక శుభవార్త ప్రేమామృతం వరకబోసిన నీ ఆదరానురాగాలు ఎడారి అనుకున్న నా బ్రతుకును ఫలవంతమైన పచ్చని ప్రదేశంగా మార్చను నా ప్రేమ ఫలించే సుదిన సమీపించింది పద్మ బహుశా ఈ ఉత్తరాన్ని నీ అందుకునేలో గాని ఆ శుభవార్తను మోసుకొచ్చి నీ ముందు వాళ్తా నిన్నొక దేవతగా ఎంచి పూజించుకుంటున్న భాస్కర్
సుధ బాగా వంట పట్టిందన్న మాట. వసంతం, వసంతకాలం ఇది చూడు, మా మాలకు ఎలా పూసిందో. వసంతకాలంలో కోకిల కూస్తే చాలు, మనసు పాటల ఆశల హాయిగా ఎగిరిపోతుంది. చూసి ఉసురు మనకు. నువ్వు ఒకనాడు ఈ ప్రేమసుధను హృదయానికి హత్తుకుని పరుగులెత్తే రోజు వస్తుందిలే. పురుగులు పరుగులు మాట అట్లా ఉంచు. మీ భాస్కర్ రావు గారు వచ్చారు. వచ్చారా? ఏ ఎక్కడున్నారు? ఇంకా నయ్య ఇక్కడికి తీసుకురాలేదే అని వేసావు కాదు ప్రశ్న. మీ అమ్మ కులాసగా ఉన్నారా? ఆమెకి ఎప్పుడూ నీ స్మరణే, నిన్నే తలుచుకుంటూ ఉంటుంది, నిన్నే పొగుడుతూ ఉంటుంది. నాతో కూడా ఆమె వస్తానండి. పద్మ ఇక్కడికి ఎలాగూ వస్తుందిగా అంటే అప్పుడు మానుకుంది. నాకు కూడా ఆమె చూడాలనే ఉంది. వస్తున్నావుగా? ఎప్పుడు? వారం 10 రోజుల్లో. నాకు తీరబడలేదు. లేకపోయినా రాక తప్పదు. ఏమో అంతే పద్మ, జన్మకు పర్వదినం ఎప్పుడు? తన కోరికలు నెరవేరినప్పుడు, తన కళ నిజమైనప్పుడు. అంతే కదా పద్మ, నీవన్నదే నిజం కాబోతున్నది. నేను కోరిన కన్యతో నాకు వివాహం కాబోతున్నది. ఆ కన్య పేరు చెప్పుకో చూద్దాం. ఏమో నాకేం తెలుసు? నీకు తెలియదంటూ ఉందా? ఇదో నటన. నటన మీదే నాదే. చెప్పకపోతే పోనీలేండి. పోనీలేండి, మరో పేరు నాకు నచ్చుతుందా పద్మ? అంటే మీ కాబోయే భార్య పేరు కమల? అవును పద్మ, ఇక నా జీవితం సఫలం కాబోతుంది. నీ వచ్చి నన్ను ఆశీర్వదించాలి, మా దంపతులను దీవించాలి. ఇదిగో వెళ్ళొస్తాను. నీవు తప్పకుండా రావాలి సుమా, తప్పక రావాలి. వారం రోజులు సెలవు ఇస్తే నీ పని వచ్చేస్తారా? నా స్వామి చూస్తానని చెప్పింది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అదేమిటండి అలా అంటారు? ఇంకెలా అనమంటావు? ప్రకాశ్రావు గారి కేసును చూడమంటే కృష్ణవేణి తప్పగించేట్టు చేశావు. ఇప్పుడు ఇంకెవరితో అప్పచెప్పి సెలవు కావాలంటావు? నీ ఇష్టం, నేను చెప్పడమును నువ్వినడం కూడానా? ప్రకాశ్రావు పరిస్థితి నానాటికి దిగదారిపోతుంది.
ఇలాగే ఇంకొంతకాలం ఉంటే బ్రతకపోవచ్చు కూడా. ట్రైనింగ్ కోసం నిన్ను విదేశాలకు పంపేముందు ఏమని చెప్పావో గుర్తుందా పద్మ? ఇతరులకు సేవా సపర్యలు చేయడమే నా జీవిత లక్ష్యం అనన్నావు, మర్చిపోయావా? మన హాస్పిటల్లో చేరిన తర్వాత కూడా అతన్ని మనం కాపాడలేకపోతే మీరెలా అంటే నేను ఇంకేం మాట్లాడగలను సార్? అప్పుడు ఆ మాట అన్నది నిజమే, కానీ మనిషికి సాధ్యం కాని విషయాలు కొన్ని ఉంటాయన్న సంగతి అప్పుడు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి సార్. జరిగిన అనుభవం ఒకటి చెబుతా, వింటావా పద్మ? మేమంతా సైన్యంలో పనిచేస్తున్నప్పటి మాట, యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న రోజులే. ఆనాడ నర్సన్న మాటలు ఈనాటికి నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. రోగులందరూ మనవాళ్ళు, మన ప్రేమను చూరగొనటానికి అర్హులే. మన ప్రయత్న లోపం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆపద హాని కలగకూడదు. అలా కలగకుండా చేయడమే మన కర్తవ్యం, ధర్మం. కనిపించిన వాళ్ళందరినీ కొట్టడం మీకు అంత సరదా అయితే ఈ చెంప మీద కూడా కొట్టండి, కొట్టండి, కొట్టండి. వాళ్ళంతా నా గదిలోకి ఎందుకు రావాలి మరి? నా గదిలోకి ఎవరిని రాని? సరే, అలాగే. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? త్వరగా చెప్పు పద్మ, బిజీగా ఉన్నాను. ఏం కావాలి? ప్రకాశ్రావు గారి కేసు వివరాలు ఇస్తారా దయచేసి. నీవు ఆ కేసు టేకప్ చేస్తావా పద్మ? దట్ ఇస్ ది స్పిరిట్. ఆసుపత్రి అవునమ్మా, మర్యాదస్తుడే. మాట మన్న తెలిసిన వాడే. అది వాడి తల్లి చలువ, ఇది నా పాపం. అంటే ప్రకాశం గారికి తల్లి గారు కరువు అయిపోయిందమ్మా. బిడ్డకు 7 ఏళ్ళు వచ్చేదాకానే మా నాకింట ఆ భాగ్యం. తల్లి అంటే వాడికి ప్రాణం అనుకో. మీకు సంతానం ఈ ఒక్క నలుసే. ఆడపిల్లల కోసం మొఖం వాచిపోయి వీడి పుట్టినరోజు పండక్కి బాగా ఇంత ఎడల్పు పేటేసి పరికిణి కుట్టింది. అమ్మో,
నువ్వు కూడా ఇట్లాంటి చీర కట్టుకోవే బాగుంటుందని మారాన్ చేశాడు. అమ్మాయి ఆ తల్లి అట్లాంటి చీర కట్టుకుంటే వాడు ఎంత సంబరపడ్డాడని ఆ తొగరంచి బిడ్డకు మిగిలిన జ్ఞాపకం అదే వాడి కవిత్వం, అదే వాడి దైవం. అమ్మాయి నీ మొహం చూడగానే నా బిడ్డంటి దాని వనుకుని ఉండబట్టలేక వెళ్ళబెట్టాను. మరేమనుకోకు, నేను వచ్చింది ఇందుకేనండి. ప్రకాశం గారి చిన్ననాటి ముచ్చట్లు, అభిరుచులు, మక్కువలు తెలుసుకుంటే చికిత్స మరింత సులువు కావచ్చు. వారికి ఎవరైనా విరోధులున్నారా? వాడికి విరోధులా? పోనీ ఎవరి మీదైనా కోపం ఉందా? ఉండాల్సింది. కానీ నా బిడ్డ చదువుల సరస్వతి, శాంతమూర్తి, లోకం అంతా కవిత్వం అనుకున్నాడు. కల్లాకపటం తెలుసుకోలేక నమ్మి మోసపోయాడు. ఎవరండి మోసం చేసింది? ఓ అమ్మకన్న బిడ్డే. చూడమ్మా, ఇది ఎలా రాసిందో, ఎంత ఆశ పెట్టిందో, ఎంతగా నమ్మించిందో చూడమ్మా. ఈ రాత్రులు నమ్మాడు, ఈ పాతకు మురిసిపోయాడు, చివరికి ఈ తీరయ్యాడు. అమ్మా, ఈ పాట అంటే వాడికి ప్రాణమట. ఆ పిల్ల పాడిందట, ఈ పాట ఇలా అయిపోయింది, వాడి జీవితం అలా అయిపోయింది. అమ్మా, ఇక మా రాత ఇంతేనేమో. మీకు ఆ భయం అక్కర్లేదు, వారిని బాగు చేసే బాధ్యత నాది. భారం నీదే, మరి దైవం దయదంచొద్దు. కవిని కళాకారుణ్ణి లోకం వంచవచ్చు, కానీ దైవం తప్పక కటాక్షిస్తాడు. మీ బిడ్డ త్వరలోనే కోలుకుని మీకంట పడతాడు. నేను వస్తాను. నీ నోటి వాక్యం ఫలించాలమ్మా. రాదు, కానీ పాటలంటే మాత్రం చెవి కోసుకుంటాను. ఆ పని అందరికీ చేతొచ్చు, కానీ ఎవ్వరూ చెయ్యరు. అయినా ఏ పాట పడితే ఆ పాట నాకు బాగుండదు. కొన్ని కొన్ని గేయాలుంటే, ఆ గీతాన్ని వింటూ ఉంటే జీవితాంతం వరకు మన మనసులు ఆ సంగీతాన్ని ఆలాపించుకుంటూనే ఉంటాయి. చిన్నారి నీ మనసే, వెన్నెల లెల్లిన చాందిని. చిన్నారి నీ మనసే, వెన్నెల లెల్లిన చాందిని. వయ్యారి నీవగలే, మరుమల్లెలు విరబూసిన గుమగుమ పంతిరి అని నీవన్నది విన్నాను. అది నిజమేనని తీయని కలలో ఉన్నాను. నువ్వు ఎక్కడన్నా ఈ పాట? ఎక్కడ? గ్రామ్ఫోన్ రికార్డులో. ఆ పాట ఎవరు రాశారో తెలుసా? ఇంతకన్నా మధురంగా ఇంకెవరు రాయగలరు ప్రకాశం గారు? మీరే. మీ పాటలంటి, ముఖ్యంగా ఈ పాట అంటే నాకెంతో ఇష్టం, ఎంతో మక్కువ. నాకు ఊహ తట్టింది.
ఐదు కళ్ళు ఇస్తావు రాసుకుంటాను. నిజం? అయితే కూర్చోండి, ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. అదేమిటండి? నేను రాయ. ఏ, ఎందుకని? ఎట్లా మొదలు పెట్టాలో మట్టుకే తెలుసు. ఎలా ముగించాలో నేను చెప్తాను, ముందు మీరు మొదలు పెట్టండి. సరేనా? ఉండండి, కాగితం కలం తీసుకొస్తాను. అందరిలాగా మీరు అలా అడుగులేస్తే ఎలా? కలం పట్టండి, కథ చివరంటా నడిపించండి. చివరకు మిగిలేది దానంతట అదే పూర్తవుతుంది. ఇదిగో నర్స్, మీ పేరేమిటి? పద్మ. పద్మ, పద్మ, మీ కన్నులు ఎంత చక్కనివి. నా కోసం ఏ అమరధామం నుంచో దిగి వచ్చిన అందాల రాశి. నీవిక నా దానివి, దేవతలిచ్చిన వరానివి. ఇలా అంటాడు కథానాయకుడు. అందమైన పేరు దొరక్క అక్కడ ఆగింది కథ. మన ప్రియురాలి పేరు పద్మ. పద్మ, గాలి మేడ, నిన్ను కూల్ చేస్తా. వచ్చావా? వచ్చావో? నీది కాదు, నా కవిత్వం ఇచ్చింది. ఆ అందం నీది కాదు, నే గీసిన గీతలు. ఆ గీతలు చరిపేస్తా, పాటలు పారేస్తా. లక్ష్మి, నిన్ను నిలువు నా కూర్చేస్తా. అపయానవు నుంచి సార్. ఎవరు నువ్వు? నర్సం సార్. ఆ నర్స్ ఎక్కడ? లక్ష్మి ఇంటికి వెళ్ళింది. కవి కోకిల తీయని పలుకులలో, కవి కోకిల తీయని పలుకులలో, కవి కోకిల తీయని పలుకులలో చెలువారు నవరదా. కవిరాజ హంస నడకలలో, కవిరాజ హంస నడకలలో, పులికేవయారాను కలవోయిలే మనవమోములు, కలవోయిలే మనవమోములు, కలవోయిలే మనవమోములు. Thank you.
నమస్తే, నా పేరు పద్మ నర్సన్. బహుశా మీరు నన్ను ఎరగరనుకుంటాను. నేను ఒక అవసరమైన పని మీద వచ్చాను. మీతో ప్రత్యేకంగా నేను వస్తాను. లక్ష్మి రండి. ఏమిటి చెప్పండి. ఏమీ లేదు, మీరు కొంచెం సాయం చేయాలి. నాకు నేను సహాయం చేసుకుంటే ఇతరులు చేసేంత ఫలం. నో థ్యాంక్స్. ప్రకాశరావు గారు మీరు తెలుసనుకుంటాను. వారు ఇప్పుడు మతిచెడి మా హాస్పిటల్లో ఉంటున్నారు. వారిని బాగు చేయాలంటే మీ సాయం అవసరం. దయచేసి మీరు ఒక్క పర్యాయం నాతో హాస్పిటల్కి రావాలి. నేనా? నాకేం మర్చిపోలేదే. నేనెందుకు ఆ పిచ్చాసుపత్రికి? మీకు మతిచెడిన మాట నిజమే, కానీ మీ మూలాన ప్రకాశరావు గారి మతిచెడింది. మీరు ఆయన అవమానించారని, ఆయన జీవితాన్ని పాడు చేశారని అనుకుంటున్నారాయన. మతి లేని వాళ్ళు అనుకునే వాటన్నిటికీ నాదా బాధ్యత. కాకపోదు, కానీ వైద్యశాస్త్ర ప్రకారం మళ్ళీ మీరు ఆయన కనపడితే మిమ్మల్ని తిరిగి అవమానించగలిగానని, మీ జీవితాన్ని పాడు చేయగలిగానని ఆయన అనుకుంటే చికిత్స కాస్త తేలికవుతుంది. మీకోసం నేనెందుకు పడాలి అవమానం? మాకోసం కాదు, తోటి మానవుణ్ణి బాగు చేయడానికి. పాటి మానవుని బాగు చేయడానికి మీరందరూ ఉన్నారుగా అక్కడ. నాకు వైద్యం తెలుసా, శాస్త్రం తెలుసా, నేనేం చేయగలను అక్కడికి వచ్చి? ఇందుకేగా మీరు వచ్చింది. ఇక వెళ్ళి. మీరు ఇప్పుడే వస్తే మీరు మళ్ళీ రావాల్సిన పని ఉండదు. నేను రాను. మీరు ఇక వెళ్ళొచ్చు. మీరు వస్తేనే మంచిది, మీకే మంచిది. ఓహో, ఏమిటో ఆ మంచి? అప్పుడే మర్చిపోయారా? మీలాంటి వారికి జ్ఞాపక శక్తి కాస్త బాగా ఉండడం మంచిది. నువ్వు లేందే నా బ్రతుక్కి వెలుగు లేదు. నా రాగానికి భావాన్ని సమకూర్చింది నువ్వే ప్రకాశం. నీవు లేందే నేను లేను. ఎవరివన్నీ రాసింది? నన్ను నడివిరికి ఎక్కించిన నలుగురిలో ఎండయ్యానని మీ ఉద్దేశం కాదు. ప్రకాశం గారిని బాగు చేయడమే నా ఉద్దేశం. అందుకు మీరు హాస్పిటల్కి రాక తప్పదు. నడివీరికి ఎక్కదలుచుకున్నారో నాతో రాదలుచుకున్నారో మీకే తెలియాలి. కాదనవే
మాటలు రావా. ఎవరు నువ్వు? అంటే లక్ష్మి పట్టుందా నువ్వు? మా బయలుదేరి చంపేవా. ఎవరినా చూస్తే నవ్విపోతా. చిక్కు చేశ్రావు గారు గదిలో ఉన్నారు. అలాంటి గదులు ఇంకెన్ని తయారు కావాలో. మీకు అవసరం వచ్చినప్పుడు ఆ గది ఖాళీగా ఉండకపోవచ్చు. ముందుగానే దరఖాస్తులు పెట్టి మంజూరు చేయించుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకమ్మా మగవాళ్ళని ఇలా మత్తు మందు చల్లి రెచ్చగొట్టడం, గాలం వేసి బయటికి లాగి నేలకేసి కొట్టి నీటి బయటపడ్డ చేపల్లా వాళ్ళు గిలగలా కొట్టుకుంటూ ఉంటే చూచి ఆనందించడం, వాళ్ల ఆశల్ని తుంచి ఆనందాన్ని బూడిద చేసి వాళ్ళ బ్రతుకుల్ని చీకటి మయం చేసి నువ్వు మాత్రం బావుకునేదేమిటి? ఇదేనా నీ ఆశయం, నీ ఆదర్శం, నీ జీవితానికి పరమార్థం? నీలాంటి వాళ్ళంతా వాళ్ళ జీవితాల్ని నరకకూపాల్లోకి తోసేస్తూ ఉంటే చెయ్యిచ్చి బయటికి లాగుతుండడమే నాయక మా పని. ఎందుకు తీసుకోవాలి మేము ఆ బాధ్యత? మనమే రాక్షసత్వం చూపితే మానవ జాతికి ఇంకా మనుగడే ఉంటుంది లక్ష్మి. స్త్రీలు దేవతా స్వరూపిణ్ణన్న ఖ్యాతిని మనం నిలబెట్టుకోవాలమ్మా. ప్రాణహాని చేయకూడదు, ప్రాణదానం చేయాలి మనం. చాలా గాబరా పడిపోయింది. ప్రకాశ కాస్తుంటే ఆమె గొంతులు వేసేవాడు. మాట్లాడమే పద్మ, మనం ఇక్కడ ఉన్నది రోగుల్ని బాగు చేయడానికి అంతేగాని. అవును, సంఘ జీవితాన్ని విషపూరితం చేసి మనుషుల్ని పిచ్చివాళ్ళని చేసే వాళ్ళ సంగతి మీరు పట్టించుకోరు. మీరిక్కడుంది రోగుల్ని బాగు చేయడానికి కదూ, కాబట్టి ముందు మీకు రోగులు కావాలి. మనకు కావలసింది రోగులు కాదు, అసలు ఆ రోగమే రాకుండా చెయ్యాలి. ఈ జబ్బు కారణమేమిటో కనుక్కోవాలి. ఆ జార్జియా నంటించే విషజీవులు పట్టుకోవాలి. ముందు వారం చేయాలి చికిత్స. ఇప్పొక చోటు ఉంటే నీళ్ళు ఇంకొక చోట పోసే ప్రయోజనం ఏమిటి సార్? ఐఎమ్ సారీ సార్, క్షమించండి. నీవు ఆ సంగతి డాక్టర్ రావుకు నచ్చ చెప్పవచ్చు. నాకు అవకాశమే కలుగులేదు. ప్రకాశరావు గారి హృదయం మీద నుంచి ఆమె ముద్రను చెరిపేయమని కదా మీరు చెప్పారు. నేను అదే చేశాను. నాకంతకంటే గత్యంతరం ఇంకేమీ కనిపించలేదు. అయినా డిసిప్లిన్ మర్చిపోకూడదు కదా. ఐ కాంట్ హెల్ప్ ఇట్. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను ప్రకాశరావు గారు, ఇక ఆ లక్ష్మి సంగతి తలవరు. నేను ఆయనకు ఆప్తురాన్నన్న నమ్మకం కూడా ఆయనకు కలిగింది. ఆయన మనసుకు తగిలిన గాయం మానడానికి ఇంకెంతో కాలం పట్టదు.
విన్నారా? పిలిపించండి. హలో సార్, చాలా శుభవార్త, ప్రకాశరావు కోరుకుంటున్నాడు. ఆ పూర్తిగా నయమైపోయినట్టే. థ్యాంక్ యూ. ఓ ఎస్, ది సేమ్ సిస్టర్ పద్మ, ఆవిడే మా హీరోయిన్. గుడ్ డే. పద్మ, కథ మొదలెట్టడం మొదలెట్టాను, ఎలా ముగించాలో తెలియటం లేదు. మరి నేనేం చేసేది? ఎలా ముగించాలో చెబుతానన్నావుగా. ఓ అవునవును. కథ ఎంతవరకు వచ్చింది? హీరో హీరోయిన్ కలుసుకున్నాడు. ఇంకే? యుగుల గీతాలు పాడుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అబ్బే, నాకిష్టం లేదు. మీకు ఇష్టం లేనంత మాత్రానా పద్మ ప్రేమించడం మారుతుందా? పద్మ ప్రేమించినట్టు తెలుసుకోవటం ఎలా? తన మనసులో దాచుకున్నదాన్ని ఎవరితోనూ చెప్పదు పద్మ, మీరే తెలుసుకోవాలి. పద్మ, నిజంగానా? నేనన్నది అదిగో మేటన్ పిలుస్తుంది. నాన్న, ప్రకాశం. నాన్న రా, ఇలా కూర్చో. కులాసాగా ఉన్నావా నాన్న? నువ్వు కులాసాగా ఉంటే నా సంగతి వేరే అడగాలరా నాయన. ఏమిటది మళ్ళీ కవిత్వాలు ప్రేమ గీతికలు మొదలెట్టినట్టున్నావు? ఉన్నవాడు ఉండక మళ్ళీ ఎందుకురా నాయన ఆ పాత పాట? ఏ పాట మొదలెట్టినా మళ్ళీ మొదటికి రాలే నాన్న. మనకిక్కడ కావలసిన మోతాదులో గట్టి మందు పడ్డది, పంట పట్టింది, గుణం కనపడుతూనే ఉందిగా. అంతా వాడి దయ ఆ పద్మ చేతి అలవ. పద్మ అమ్మాయి, అన్నమాట నిలబెట్టుకున్నావు తల్లి, నీ మేలు జన్మ జన్మాలకి మర్చిపోలేము. మరి మావాడు ఎప్పుడు ఇంటికి రావడం? ఇప్పుడప్పుడే కదలే నాన్న, ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఊరి పడవా, ఎల్లకాలం నీ ఇష్టం వచ్చినట్టు ఒంటరిగా ఉండనిస్తాననుకున్నావా? అమ్మాయి, నేను బేగరం ఇంటికి పంపేయండి, ఒక ఇంటి వాడిని చేసేయాలి. మరి నాకు అవతల బోర్డు అన్ని పనులు ఉన్నాయి, మళ్ళీ వస్తాను. మీకో మంచి మాట చెప్పాలని వచ్చాను. సరే, మీ ఇష్టం, నేను వెళ్తున్నాను. మంచి మాట ఏమిటది? చెప్పు మరి. చెప్పు పద్మ. మిమ్మల్ని కర్నల్ గారు అలా షికార్ తీసుకువెళ్ళమన్నారు. నిజమేనా పద్మ? చిన్న చిన్న చిన్నారు మెరసిన మెరపులో లేక వెన్నెల లేదు అందని చందమామా కోసమని, అందని చందమామా కోసమని ఆశాసపడినావే. చిన్నదానే అల్లాడిపోయినావే చిన్నదాన, చివురంటి వయసున చిక్కని జీవితం చివరకు మిగిలింది చీకటేనా, చివరకు మిగిలింది కారు చీకటేనా, కారు చీకటేనా, కారు
పోయింది. ఇక పడుకు నిద్రపోయింది. నిద్ర రావటం లేదు. సరే మీరు అలాగే కూర్చోండి. పద్మ, ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట మాటికి నన్ను అంటీ అంట ఎందుకు? అండి అని పిలవద్దని ఎన్నడూ నాతో మీరు చెప్పలేదుగా. వేరే చెప్పాలా పద్మ? నీ మనసు అర్థం చేసుకుని నేను నీతో ఎలా మెరుగుతున్నాను? అది సరే కాని రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేస్తారుగా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఈ జన్మంతా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తూ నా కృతజ్ఞత వెల్లడిస్తాను. ఈ జీవితం ఇక నీ సేవకే అంకితం. నీ చిరునవ్వుల్లో మై మరిచిపోతూ నిన్ను దేవతామూర్తిలా ఆరాధిస్తాను పద్మ. నేను నీ వాణ్ణి అన్న నమ్మకం నాకు కలిగింది. నీవు నా దాని వల్ల నమ్మకం నాకు కలిగించు పద్మ. నేను ఒక మాట చెప్తా, వింటారా? ఒక్కటైతే విన్ను. సరే అయితే రెండు వినండి. ఒకటి, పడుకుని నిద్రపోయింది. కమ్మని కలలో కలండి. ఇంటికి ఒప్పుకుంటాను కానీ ఒక్క షరతు మీద. ఏమిటది? తెల్లవారు నిద్రలేచేసరికి నీ నగము నాకు కంటపడాలి. ఢిల్లీ
ప్రభు, ఇక నేను ప్రేమను భరించలేను. నేను ఒక వాడిపోయిన పువ్వును. నాకే పరిమళం అవసరం లేదు. చేతలైన సేవ చేసి ప్రకాశరావు గారిని బాగు చేశాను. కానీ నా మీద నుంచి ఆయన మనసుని మరల్చడం చేత కావడం లేదు. ఏం చెయ్యను ప్రభు, నా హృదయాన్ని భాస్కర్ కప్పగించేశాను. భాస్కర్ కప్పగించేశాను. హలో పద్మ, కమి కమి రామారా. నేనే పిలిపించాలనుకున్నా, నువ్వే వచ్చేసావు. 100 ఏళ్ళ ఐసు. చూసావా ఈ రీసెర్చ్ బ్యూరో ప్రత్యేక సంచిక? మన చికిత్సల గురించి దేశమంతా మారుమూడిపోతుంది. నిన్ను గురించి ఒకటే అభినందనలు, ఒకటే ప్రశంసా పరంపర. ఏమిటమ్మా అలా నిరుత్సాహంగా నిస్సారంగా ఉన్నావు? ఏమీ లేదండి. చాలా అలసిపోయినట్టున్నావు. విశ్రాంతి తీసుకో. సెలవు తీసుకుని చక్కని ప్రదేశాలను తిరిగిరా. ఎక్కడికి వెళ్ళాలనుందో చెప్పు. ఏర్పాట్లన్నీ చేయిస్తా. థ్యాంక్ యూ సార్. నాదొక చిన్న విన్నపం. విన్నపాలు అర్జీలు ఏమిటమ్మా? ఏం కావాలో చెప్పు, గ్రాంట్ చేసేస్తా. చెప్పు. ప్రకాశరావు గారు 2-3 రోజుల్లో ఇంటికి వెళ్తారు. వెళ్లేలోగా నేను ఇక వారిని కలుసుకోలేను. వెళ్ళేనాడు కూడా. ఆల్ రైట్, అలాగేలేమా. అదే ఇంకెవరన్నా అయి ఉంటే దీనికి అంతటి కారణం ఏమిటో అడిగేవాడిని. కానీ నీ విషయంలో నీ ఇష్టం. ఈ చివరి 2 రోజుల్లో ఏదో పేద ఇదిగా చేసినట్టు నటించి ఆ పేరంతా నేనే గడించుకుంటాను. సరేనా? గాడ్ బ్లెస్ సార్. సార్, సార్. నువ్వు వచ్చావి పద్మేది? ఏమంటే మీ డ్యూటీ నాకు వేశారు. ఎందుచేత? పద్మ కొంట్లో బాగోలేదా? నాకు తెలీదు. ఏమి తెలియకుండా ఎందుకు వచ్చావు? పద్మ ఎక్కడుంది? నాకు తెలీదు. గెట్ అవుట్. నేను రేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా అండి? ఎస్ ఆఫ్ కోర్స్. ఏం లేదు, పద్మ ఎక్కడుంది? నిన్న ఇవాళ కనిపించలే లేదు. అసలు పని మీద వెళ్ళింది. తిరిగి వచ్చేందుకు ఇంకో 3-4 రోజులు పట్టవచ్చు. అయితే నేను 3-4 రోజులు ఆగే వెళ్తాను సార్. కానీ వెళ్ళిన పని కాకపోతే ఆమె రావడానికి 10-15 రోజులు కూడా పట్టవచ్చు. దాందే ఉందిలేండి, ఇన్ని రోజులున్నాను ఇక్కడ. ఇంకో 10-15 రోజులుంటే మాత్రం ఏముంది. అదీగాక ఇక్కడ వాతావరణం నాకు బాగా నచ్చింది. సరే, వస్తాను సార్. ఇదిగో మాట, మిస్టర్ ప్రకాశరావు. మీతో చెప్పొద్దనుకున్నాను, కానీ తప్పేట్లేదు. పద్మ ఇక్కడే ఉంది. కానీ పద్మ ఇక్కడే ఉందా? నన్ను కలుసుకున్నానని చెప్పమందా? ఐ సర్టన్లీ ఓ యు అన్ ఎక్స్ప్లనేషన్. ఇప్పటి వరకు మీరంటే పద్మ చూపిన ఆప్యాయత, అపేక్ష,
అవన్నీ మీ జబ్బును బాగు చేసేందుకు అవలంబించిన చికిత్సా విధానాలు. మీరదంతా ప్రేమేనని భ్రమించినట్టుంది. నా ఉద్దేశం కూడా మీరు అలా అనుకోవాలని. కానీ అది ఆది నుంచి అంతం వరకు శుద్ధ అభినయం, నటన. నటన అసంభవమే అయితే మీరు కోలుకునేవారే కాదు, కాదని అభినయం కాదు. పద్మని అడుగుతాను. పద్మనే అన్నమాట పద్మ స్వయంగా చెబితేనే కానీ నమ్మను నేను. పద్మను ఒక్కసారి ఇక్కడికి పిలిపించండి. సాధ్యం కాదు. అదంతా అభినయం అన్న సంగతి వింటుంటే మీకు బాధగానే ఉండొచ్చు, కానీ ఆ బాధను మీరు 4-5 రోజుల్లో మర్చిపోతారు. తర్వాత పద్మ చేసిన నిస్వార్థ సేవ, చూపిన ఏకాగ్రత తలుచుకుని మీరే మురిసిపోతారు. ఇక మీరు ఆమెను కలుసుకోవడానికి వీల్లేదు. మీకు తెలియదు, పద్మకు నాకు మధ్య ఉన్న ప్రేమ బంధం తంచరానిది. నేను పద్మను కలుసుకుని తీరాలి, కలుసుకుని తీరుతాను. మీరు నన్ను ఆపలేరు. అభినయం చేసావు పద్మ, నువ్వు నువ్వు చేస్తున్న పద్మ, నేను చేసిన అపరాధం ఏమిటి పద్మ? ఏం తప్పు చేశాను నేను? ఎందుకు నాకు ఈ శిక్ష? పద్మ, పద్మ, అదనండి, నా పద్మ ఒకసారి చూడండి. పెద్ద తప్పిదం ఎలా చేశానో అర్థం కావటం లేదు పద్మ. హృదయం ఉన్న ఒక ఆడబిడ్డ కాని, నాతో నడపబడే ఒక యంత్రం కాదన్న సత్యాన్ని గ్రహించుకోలేకపోయాను. పద్మ అభినయం ఇలా అనురాగంగా మారే అవకాశం ఉందని తెలుసుకోలేకపోయాను. ఓ గాడ్, నంబర్ 22 చేయలేదు నిజంగా, నేను అభినయం చేయలేదు.
అభినయం చేయలేదు. అభినయం చేయడం నా చేత కాదు, నా చేత కాదు, నా చేత కాదు. పద్మా పద్మా